అవునమ్మా నేను ఇప్పుడే హాస్పిటల్ చూస్తున్నాను दिग्ल पड़कम्मा आपरेशन भयं लेदन डाक्टर चेप्पारु असलु मी दिष्टि तगलटं वल्ले ना लक्ष रूपायलकि काळ्ळु वच्चायि काळ्ळे घर्म रेक्कले वच्चायि अंटे अंटे अतने चेप्तादु इदेमिटि मुनिसामं तीसुरम्मंटे वाळ्ळ कोडुकुनि तीसुकोच्चारु मा नान्न चनिपोयाडंडि पोते पोयाडु गानि मी नान्नकि नेनु लक्ष रूपायलु अप्पुगा इच्चानु अदि वेंटने पट्रा नेनु तलकि आपरेशन चेयिंचुकोवालि మా నాన్న పోయింది నిన్ననే కదండి ఆస్తులు అప్పులు లెక్క చూసుకునేసరికి ఎంత లేదన్నా 10 రోజులు పడుతుంది పైగా నా దగ్గర 10 పైసలు కూడా లేవండి వస్తానండి अभिमान कमिश्नर गारु मार्केट कांट्राक्ट रेट लक्ष रूपायल नुंची 50,000 की तग्गिंचारु अवును ఈసారి కూడా కాంట్రాక్ట్ ఇనికే వస్తే 50,000 కు పైనే మిగిలేది ఏం మిగులుతుంది రేపి పార్టీకి వీలేదు ఈ కాంట్రాక్ట్ నేనే సంపాదిస్తాను ఆ లక్ష రూపాయలు నావే చూసారా క్షణ క్షణానికి ఎలా పెరిగిపోతుందో చూడండి ఆ లోకంలో లక్ష రూపాయల కాంట్రాక్ట్ చేస్తాడు అప్పారా నోమి నోమి ఆవేశపడకు నాయన ఆవేశపడకు ఆవేశపడి అరగంట అరగంట ఆయుష్ తగ్గించేసుకుంటున్నావు निका सत्यदेवत कौगुलिंचुकोलेदु सत्यदेवत कादे मृत्युदेवत लोभि कर्तेक्कु अनि उत्तिरे अनलेदय्या वेधव मेट्लु कडगटानिकि पनि मनिषिकि रूपायि इस्ते पोयेदि एमन्ना तेडा वस्ते पनि मनिषि पोयेदि ककृति पड्डावु इप्पुडु एमैंदि అది డిస్కస్ చేయడానికేనా ఆ ఊర్ల నుంచి ఈ ఊర్ దాకా వచ్చారు అంత కోపం ఎందుకయ్యా పో ఏముంది ఆ మాత్రం కోపం ఉంటుందిలే సార్ ఇదిగో అప్పారావు నువ్వు తాగినంత దిగేదాకా తంత ఆవేశ పడకయ్యా ఆవేశ పడితే అరగంట అరగంట ఐచ్ఛనం అయిపోతుంది ఆవేశ పడకు తాగటం అంటే జ్ఞాపకానికి వచ్చిందండి ఒరే సార తాగితే సత్తావరా సత్తావని మా చెడ్డ సలహాలు ఇచ్చేవారండి ఈరు సార తాగరండి ఎవరన్న ఉత్తిగిలే ఇచ్చే తప్ప కాపీ కూడా తాగరండి मरी प्रधा सत्तर आवेश पड़कय्या आवेश पड़को उरे अपाराव रेपेवा नीके गोड़ चूडना रेप कीर्ति स्टेशन अक कमीशनर गार श्रद्धांजलि कट्टिस्तारट चेप्पमन्नारु मल्ल कनपड़तारो लेदो वेल्लोत्तानु सार सरे తర్వాత అవసరాలకి డబ్బు ఏర్పాట్లు ఏమన్నా జరుగుతున్నాయా జరుగుతున్నాయి జరుగుతున్నాయి అని అంత తాపిగా చెబుతావేమయ్యా ఇక నువ్వు చావటానికి బతకటానికి మధ్య 14 గంటలు మాత్రమే ఉంది లేదు 17 గంటలు ఉంది అమ్మో ఇంకొక అరగంట వేస్ట్ అవుతుంది బజార్ కెళ్ళి ఆపిల్ పళ్ళు ద్రాక్ష పళ్ళు తీసుకురారా అలాగే ఏంటి మీకు పళ్ళు కావాలా అవును పక్కనే సాగండి ताजा पल्लू और रोटी कोड़ा उंदी इवि तीसुकोन्ना को 10 रूपायलु एवरु यारा नीकु असलु बुद्धुंदा नेनु तिंटानिकि तीसुकोच्चिन पल्लू डबुल कम्मेस्तावा ए ई पल्लू तिंटे मात्रं नुव्वु बतिकिपोतावा रेपु एलागू पोयेवाडवेगा एय निन्नु दोर्गा दोर्गो आगो आगो चेप्तानु एंटि मिस्टर इदि
నువ్వు పరుగులు తీయడానికి హాస్పిటల్ అనుకున్నావా, మున్సిపల్ స్టేడియం అనుకున్నావా? సారీ సార్, మా వాడు ఏదో అలర్ట్ చేస్తుంటేను. అయితే మాత్రం నువ్వు పీటీ ఉష పరుగులు తీయాలా? అసలే నీకున్న 24 గంటల టైం, అందులో 12 గంటలు ఆల్రెడీ ఖర్చు అయిపోయింది. ఇలా పరుగులు తీస్తుంటే ఆన్ ది స్పాట్ నువ్వు చచ్చిపోతావు. అది నీకు లాసు, ఫీజు పరంగా నాకు లాసు. మైండ్ ఇట్. ఒరే, నీ కక్కుర్తి బుద్ధి చూసి చూసి నా మైండ్ పాడైపోయింది. ఇప్పుడు నీ కక్కుర్తి బుద్ధితో డాక్టర్ బుర్ర పాడు చేసి పిచ్చెక్కించకు, ఎలాగూ పోతున్నావు. పోయేవాడు కాటికి పో. ఎక్కడా అప్పు పుట్టలేదురా. ఇల్లు కానీ బంగారం కానీ తనఖా పెడితే అప్పిస్తా ఉంటున్నారు, కానీ నా దగ్గర అంత విలువైన వస్తువులు ఏమీ లేవు. ఈ గండం ఎలా గట్టెక్కుతుందో. ఆ ఏడు కొండల వాడే నిన్ను కాపాడాలి. ఆ ఏడు కొండల వాడి హిందీలో ఏ రోజైనా ఒక పైసైనా వేస్తారైనా హాయ్ నిన్ను బ్రతికించడానికి. నాకున్న జబ్బు బ్రెయిన్ ట్యూమర్ కాదురా, నీ మాటలతో నువ్వే నన్ను చంపేస్తున్నావు. నువ్వెలాగో రేపో ఎల్లుండో చనిపోతావు కాబట్టి నిన్ను నేను ఇంటర్వ్యూ చేయడం వల్ల నా కథకి ఓ మంచి విషయం దొరుకుతుంది. అడగండమ్మా. ఇంకా ఎన్ని రోజులు బతుకుతావని చెప్పారు? బహుశా ఒక రోజు రెండు రోజులు అన్నారమ్మా. నువ్వు చనిపోతావని తెలియగానే భయం వేసిందా? భయపడక సరదాపడి సంకలు గుద్దుకోమంటారా అమ్మా? ఇక మీరు పోతే. ఆయన పోతే ఇంకేముందండి శార్థం? నీ దిక్కుమాల ఇంటర్వ్యూ, నీ మాటలు విని ఆ మంచం మీద మనిషి ఎలా గజగజ అనుకుతున్నాడో తెలుసా? ఆయనకెందుకు భయం? ఆయన రేపు ఎలాగో పోయేవాడే కదా. పోతే మొత్తం జీవితంలో చేసిన తప్పులన్నీ గుర్తొచ్చి భయపడి చస్తున్నాడు. పిసినారి బంకలాగా బతికి సంపాదించిన 100,000 రూపాయలు తన దహన సంస్కారాలకు కూడా రావని తెలిసి మానసికంగా కుళ్ళి చస్తున్నాడు. స్టాప్ ఇట్. నువ్వు నా మీద జాలి పడుతున్నావు, లేకుంటే గురపల్ లాంటి మాటలతో నన్ను కుళ్ళపరుస్తావు. నాకు అర్థం కావట్లేదు. అది కాదు తమ్ముడు, మీరంతా నా చావు గురించి భయపెట్టి నన్ను చంపాలని చూస్తున్నారే కానీ ఒక్కళ్ళు కూడా నన్ను బ్రతికించడానికి ప్రయత్నించడం లేదు. ఇంకో 1/2 గంట తగ్గింది. అయ్యా చూడండి, లే ఒక్క ముద్ద అన్నం తిను. ఏరా, నీకు ఆఖరిసారి అన్నం తినిపించే అదృష్టానికి కూడా నేను నోచుకోలేదా అమ్మా? అమ్మా, చేసిన తప్పులు తెలుసుకున్నా ఆ తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదమ్మా. బాబు, మనిషికి జీవితంలో కావలసింది డబ్బు కాదు, అంతకన్నా విలువైన ఆప్యాయత అనురాగం అని తెలుసుకున్నా. వాటిని అనుభవించడానికి నాకు ఆ భగవంతుడు టైం ఇవ్వలేదు. ఇంకా నేను కొన్ని గంటలు మాత్రమే కదా బతికి. ఏమి నిర్ణయించుకున్నారు? డబ్బు ఎక్కడా దొరకలేదు డాక్టర్. ఒక్క 10 రోజులు టైం ఇస్తే మీ డబ్బు మొత్తం మీకు చెల్లించేస్తాను. నో. అంటే పేషెంట్ ప్రాణం కంటే మీకు డబ్బే ప్రధానమా? ఏ మీకు ప్రధానం కదా, మీ గురించి అంతా తెలుసుకోండి మిస్టర్. ఒక్క రూపాయి కోసం కక్కుర్తిపడి ప్రాణాల మీద తెచ్చుకున్న మీరు నన్ను నిలదీసి మీకు డబ్బే ప్రధానం అని అడుగుతున్నారా? డాక్టర్, మర్యాదగా నాకు ఆపరేషన్ చేస్తారా చేయరా? ఏమిటి దాబాయిపు, నేను చేయను. చేస్తారా లేదా? వాటి బాయ్స్ మర్యాదండి. గుడ్ మార్నింగ్ మేడం. ఇతను ఫీజు ఇవ్వకుండా ఆపరేషన్ చేయమంటాడు, చేయనంటే నా కొట్టడానికి సిద్ధమయ్యాడు. ఇలాంటి రోడ్డు మనిషి ఏం చేయాలి మీరే చెప్పండి. వెరీ గుడ్. నేను ఆశించిన మార్పు ఈ మానవునిలో వచ్చినది కాబట్టి నేను ఆడిన నాటకం విజయవంతమైనట్టే. నాటకం ఏమిటి? అవునండి, వరప్రసాద్కి ఏ బ్రెయిన్ ట్యూమరు లేదు. మరి ఎక్స్రే? బ్రెయిన్ ట్యూమర్ ఉన్న ఆ ఎక్స్రేను
డాక్టర్ గారి దగ్గరికి పంపించింది నేనే. ఈ ఎక్స్రే తోనే నాటకం ఆడాను. ఇంత నాటకం ఎందుకు ఆడారు మేడం? అలా నాటకం ఆడాను కాబట్టి చావు దగ్గర పడేసరికి జీవితం మీద ప్రేమ పెరిగింది. తన భార్య బిడ్డలతో కలిసి బ్రతకాలనే ఆశ కలిగింది. అలా కలిగించి మీ ఇద్దరిని కలపడమే నా జీవిత జయం. అయితే మీ జయం నెరవేరిపోయినట్టే కదా మేడం? మా భార్య భర్తలను కలపడానికి ఎక్కడో గుజరాత్ నుంచి వచ్చిన మీరు ప్రయత్నం చేయడం మా అదృష్టం మేడం. అంటే మీరు నాటకం ఆడడానికి మా హాస్పిటల్ టౌన్ హాల్ కింద మార్చారు అన్నమాట. డాక్టర్ గారు, డాక్టర్ గారు, నా పిచ్చి పూర్తిగా తగ్గిపోయింది. నేను ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ని కాదు, చీఫ్ మినిస్టర్ని కాదు, నేనెవరో తెలిసిపోయింది సార్. నన్ను డిశ్చార్జ్ చేయించండి. వెరీ గుడ్, వెంటనే డిశ్చార్జ్ చేస్తాను. చూసారా నా ట్రీట్మెంట్ మాత్యం? ఈ సి మిస్టర్ పుల్లయ్య. పుల్లయ్య ఎవరు? నా పేరు ఆల్పర్ట్ హిచ్కాక్. ఈ హాస్పిటల్ పెద్ద డాక్టర్. నీకు ఆపరేషన్ చేయాలి పద. బాయ్స్, వెంటనే ఆపరేషన్ చేయకపోతే సస్తారో రే. మీ భార్య భర్తల్ని కలపడానికి నేను ఆడిన నాటకంలో ప్రజానాయకుడు ఎవరో తెలుసా? ప్రజానాయకుడు కాదు మేడం, కథానాయకుడు అనాలి. కాదు, కథానాయకుడు ఎవరో తెలుసా? మీ అబ్బాయే. అయితే ఇది కొడుకు దిద్దిన కాపురం అన్నమాట. కాదు, నా స్టాంపు దిద్దిన కాపురం.